న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ ఉద్యోగులు ఏఐటియుసి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని, కోవిడ్ కారణంగా మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని, ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ప్రేమ డిమాండ్ చేశారు. అదేవిధంగా తమకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తించేలా అమలు చేయాలని కోరారు. విద్యా విధానాన్ని రద్దు చేయాలని, తెలంగాణ గవర్నమెంట్ అమలు చేయాలి ఏపీలో కూడా అని, అదేవిధంగా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీలకు వర్తింపచేయాలని ప్రధానంగా ఈ డిమాండ్స్ పైన జిల్లా కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు జీవో ఒకటి ఇష్యూ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరత్నాలకు అర్హులేని ఆ జీవో ఏమైందో ఇంతవరకు దానికి సంబంధించిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు మాకు వస్తున్నటువంటి వేతనము రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 4,500, ఈ రెండింటిని కలిపి మాకు 11,500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము తీసుకున్నటువంటిది ఈరోజు కనీస వేతనం కాదు గౌరవ వేతనం అని ఈ ప్రభుత్వానికి ఎందుకు తెలియలేదని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేలు చేస్తుందన్న ఉద్దేశంతో కామ్గా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టాయో అవన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్ళి ప్రతిరోజు కోవిడ్లో కూడా మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా కోవిడ్లో కూడా చాలామంది అంగన్వాడీ వర్కర్లు ఉద్యోగాలని ప్రాణాలు పణంగా పెట్టి కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్రధానంగా నూతన విద్యా విధానాన్ని అమలుపరిచారు. దాంతో తీవ్రమైనటువంటి పద్ధతిలో అంగన్వాడీ కార్మికులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. నవరత్నాలు పూర్తిగా రద్దు చేశారు. వేళ వాళ్ళు తీసుకుంటుండదు గౌరవవేతనం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ఆశా కార్మికులు అంగన్వాడీ కార్మికులు గౌరవవేతనం కింద వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవేళ గౌరవవేతనంగా తీసుకునేటువంటి అంగన్వాడీ కార్మికులకు 10,000, 12,000 రూపాయలు లోపలిస్తున్నటువంటి వారికి